అలాగే అటు అభివృద్ధి పరంగా చూస్తే కనుక అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. రహదారి కూడా సరిగా లేని పరిస్థితులు మనకు దర్శనమిస్తున్నాయి, మనం విశ్వాసులు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు చెప్పే సమస్యలపై చంద్రబాబు స్పెషల్ గా ఫోకస్ చేసి వాటిని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పారంటే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరతారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదిగాక నారా లోకేష్ కూడా ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయన ఏదైతే ఎమ్మెల్యేగా లేని రోజుల్లోనే ఇక్కడ అనేక కార్యక్రమాలు సొంత నిధులతో చేసిన పరిస్థితిని మనం మంగళగిరిలో చూసాము. ఆయన దాదాపు 16-17 కార్యక్రమాలు సొంత నిధులతో ఆయన నిర్వహించారు ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం అండ కూడా తోడుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేస్తామనే హామీ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పుడు ఉన్న సమస్యలు కావచ్చు, ఈ గ్రామస్తులు తీసుకొచ్చే చిన్న చిన్న సమస్యల్ని ప్రభుత్వం తరపున చేయటం పెద్ద విశేషం కాదని వీరు చెప్తూ ఉన్నారు. ఏదైనా చంద్రబాబు మాత్రం ఈ గ్రామాన్ని కొంత వరాల జల్లు అయితే కురిపించే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా అభివృద్ధికరమైన గ్రామంలాగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం కావాలో డెఫినెట్ గా చేసి తీరుతామని వీరు చెప్తూ ఉన్నారు. అలాగే రవిచంద్, ఎంత మొత్తం ప్రస్తుతం ఆ కుటుంబానికి చంద్రబాబు అందించబోతున్నారు? అంటే వా ఇంట్లో ఇప్పుడు 2 ఫెన్షన్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 2 కుటుంబాలకు కూడా 7,000 చొప్పున ఆయన అందజేయబోతున్నారు. అక్కడ కుటుంబం అంటే లాంఛనం గా ప్రారంభించారు. తర్వాత లాంఛనం ప్రారంభం తర్వాత సచివాలయ సిబ్బంది గ్రామ స్థాయిలో ఎవరైతే పెన్షన్ ఉందో వారి ఇళ్లకి వెళ్లి ఇచ్చే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపడతారు. కాకపోతే ఇప్పుడు ఈ కుటుంబాలు మొత్తం కూడా ఈ ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు వెళ్లిన ఇంట్లో 2 పెన్షన్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ పెన్షన్ల కార్యక్రమం చంద్రబాబు వారికి అందజేశాక రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్టు చూడాలి మనం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. ఈ సాయంత్రం వరకు కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. అలాగే రవిచంద్ర, గత సర్కార్లో పెన్షన్ కార్డులు కొంతమందికి కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి, ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించే అవకాశం ఉందా? ఇఫ్ ఇన్ కేసు ఈ మంత్ లో మిస్ అయితే నెక్స్ట్ మంత్ వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే కొన్ని విధి విధానాలు అయితే సెర్ప్ నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చూస్తూ ఉంటుంది. ఈ పెన్షన్ల వ్యవహారాలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వారి దృష్టికి వస్తే అవన్నీ కూడా రెక్టిఫై చేయమని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గతంలో మనం చెప్పినట్టే చిన్న చిన్న కారణాలతో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, చిన్న చిన్న కారణ గ్రామాల్లో లేరని పెన్షన్లు తీసేసే సంస్కృతిని పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితులు కూడా ఈ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో ఇచ్చే పరిస్థితి ఉండదు, పెన్షన్లు తీసేస్తారు, ఇలాంటి భయాలు ఆ పెన్షన్ దారుల్లో పోగొట్టాలనేది ప్రభుత్వ ఆశయంలాగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులకు అయితే ఆ విధమైన డైరెక్షన్లో జారీ చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఒక మీటింగ్ లో ఇప్పుడు జరిగే ప్రజావేదిక సభలో ఆ అంశాలు చాలా స్పష్టం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది పేదలకు కావచ్చు, పింఛన్దారులు కావచ్చు, ఈ ఆంక్షలు కొంత అసంతృప్తి అయితే ఉంది వారికి. ఎందుకంటే చాలా మంది బయట ప్రాంతాల్లో ఉద్యోగ ఏదైతే పనులు చేసుకుంటూ ఉంటారు, ఆ సమయంలో అక్కడ లేకపోతే వారికి పెన్షన్ లేదంటాం చాలా అన్యాయమైన విషయం. గతంలో ఇటువంటి సంఘటన జరిగాయి. కరెంటు బిల్లు ఒక యూనిట్ ఎక్కువ కాయలనా కూడా తీసేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అవన్నీ కూడా రూల్స్ అన్ని కూడా కొంత మాడిఫై చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికే సెర్ప్ అధికారులకు ముఖ్యమంత్రి నుంచి అటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆ అంశాలన్నీ కూడా చంద్రబాబు ఇప్పుడు ప్రజావేదిక సభలో వివరించే అవకాశం ఉంది. ఒక భరోసా అంటే పెన్షన్దారుల్లో ఒక భరోసా, ఈ ఆ వంకల పెట్టి పెన్షన్లు తీసేసే పనులు ఈ ప్రభుత్వం చేయదు అనే భరోసా అయితే కల్పించబోతున్నారు. అలాగే రవిచంద్, ప్రజావేదిక కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా గ్రామస్తులంతా కూడా ప్రజావేదిక కార్యక్రమానికి చేరుకున్నారు. తమ సమస్యల్ని చంద్రబాబు దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికి గ్రామస్తులంతా కూడా ఉదయం 5 గంటలకే ఇక్కడ ఏదైతే రత్తబండ ప్రజావేదిక కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరయ్యారు. వారంతా కూడా చంద్రబాబు మరికొద్ది నిమిషంలోనే అక్కడికి హాజరవుతారు. అందుకని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అక్కడికి రాగానే ఆయనతో తమ సమస్యలు, తమ గ్రామ సమస్యలు చెప్పుకోవాలని కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కువగా చూసుకుంటే కనుక వ్యక్తిగత సమస్యలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, అవి కూడా చూస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ రత్తబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజు 7 గంటలకల్లా ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్తే లోకేష్కి ఎవరైనా ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు, ఆ సమస్యలను తీర్చేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా గ్రామస్తులు గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి ద్వారా కొన్ని హామీలు పొందాలనే ఇదైతే వారిలో కనిపిస్తుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
అలాగే రాజన్నట్ సీఎం హోదాలో ఉండి కూడా అతి తక్కువ సెక్యూరిటీ మధ్య నడుచుకుంటూ మరీ ఆ కుటుంబానికి పెన్షన్ అందించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి. అలాగే అటు భద్రతకు సంబంధించి వేదిక దగ్గర కావచ్చు, ఈ కుటుంబం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రత విషయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. మనకి అందరూ కూడా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంది. ఒక పరదాలు లేవు, ఒక ఏమీ లేదు, ఒక ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. గతంలో పరదాలు కట్టుకొని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుండేది, కానీ ఇప్పుడు ఆ పరదాల శిష్టాన్ని తీసేశారు ముఖ్యమంత్రి. గతంలోనే ఆయన చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితిలో కూడా నా పర్యటనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, పరదాలు కట్టద్దు, ఎక్కువసేపు ట్రాఫిక్ ఆపొద్దు అని కూడా ఆయన గతంలోనే చెప్పారు. అదే విధంగా ఫాలో అయితే అవుతున్నట్టు మనకు ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయలుదేరక ముందే అరగంట ముందే ట్రాఫిక్ ఆపే పరిస్థితులు గతంలో ఉండేవి, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆదేశాలన్నీ జారీ చేశారు. ఎక్కడ ఆడంబరాలకు పోవద్దు, అందరూ కూడా సింప్లిసిటీతో ఉండండి, నాయకులంతా కూడా ప్రజలకు దగ్గరయ్యేలా ప్రవర్తించండి అన్నారు. అదే విధమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే భద్రత విషయంలో పోలీసులు కావచ్చు తమ ప్రమాణాలకు తగ్గట్టు భద్రత అయితే ఉంది, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ కనిపెట్టలేదు. స్వేచ్ఛగా అందరూ ప్రజలు తమ మూమెంట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పుకోవచ్చు. అంటే రవిచంద్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కుటుంబానికి చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేశారు, అనంతరం వారితో మాట్లాడుతున్నారు, పిల్లాడిపై చేయి వేసి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావేదిక వద్దకు వెళ్లేందుకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే దాదాపు ఆ కార్యక్రమం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఆ కుటుంబ సభ్యుల్లో ఒక మమేకమైపోయారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిలా ఆయన, ఒక సోదరులా, ఒక తండ్రిలా, అన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఆ బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ పెద్ద ఆవిడ పరిస్థితి ఏంటి, వారి కుటుంబం నేపథ్యం ఏంటి, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ విధంగా అన్ని అంశాలు అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన ఆలోచన ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా నిలబడాలి, ఏదైనా సంక్షేమ కార్యక్రమం వీరికి అందించే అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఆదుకుంటే ఆ కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంటుంది అనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది. అందుకే వారిని అడిగి క్షుణ్ణంగా అన్ని తెలుసుకుంటూ ఉన్నారు. అంటే ఆ పిల్లవాడు చదువుకోవడానికి ఏమన్నా సహకారం కావాలా, ఇలాంటివన్నీ కూడా, ఆ ముసలావిడ ఉంది ఆమెకి ఏం చేయాలి, ఆమె పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒక పెద్ద కొడుకులా ఆయన ఆమెను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఆ పిల్లవాడిని కూడా అతని చదువు గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా వారితో చర్చిస్తూ ఉన్నారు చంద్రబాబు. అప్పుడు కొద్ది నిమిషంలోనే ఆయన ప్రజావేదిక కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ అయితే చంద్రబాబు వారితోనే మాట్లాడుతున్నారు. ఇంకో 5-10 నిమిషాల్లో ప్రజావేదిక కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రవిచంద్, 3 నెలలకు పెంచుతామని మాట ఇచ్చారు, అది నిలబెట్టుకున్నారు. ఇప్పుడు పెంచిన ప్రతి నెలకు సంబంధించి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇటు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదుకునే అవకాశాలు ఉన్నాయి? ఉపాధి హామీ ఏమైనా కల్పించే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే 7,000 గతంలో ఎన్నికల ముందు గత ప్రభుత్వం 3,000 ఫెన్షన్ చేసింది. అంటే ఎన్నికల హామీ 3,000 ఇస్తామని చెప్పి దశల వారికి 5 ఏళ్ల చివరిలో 3,000 ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం వెమ్మటే ఎన్నికల హామీ ఇచ్చింది 4,000 ఇస్తామని, రాగానే అమలు చేసింది. పైగా ఎరియర్స్ ఏప్రిల్ మే జూన్ 3 నెలలు ఎరియర్స్ కూడా ఇస్తామని చెప్పారు. అంటే ఆ 3 నెలల 3,000 ఇప్పుడు 4,000 మొత్తం కూడా 7,000, మొత్తం 7,000 రూపాయలు ప్రతి ఇంటికి, ఒక పేదవాడి ఇంటికి 7,000 రావటం అనేది పెన్షన్ రూపేణ ఎప్పుడు జరగదని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ ప్రభుత్వం 7,000 రూపాయల పెన్షన్ అయితే పేదవాడికి ఇస్తుంది. ఎటువంటి భవిష్యత్తులో కూడా భరోసా ఇస్తుంది. ఎవరికి కూడా పెన్షన్లో ఎవరికి కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తాం. చిన్న చిన్న కారణాలతో ఎక్కడా కూడా సెంక్షన్లు తీసేయము. డెఫినెట్ గా వారందరికీ అండగా నిలబడతామని చెప్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి అదాయి పడాల్సిన పని లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సభలో చంద్రబాబు కూడా ప్రజలకి ఒక భరోసా అయితే ఇవ్వబోతున్నారు, పెన్షన్దారులకి ఒక ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. అంటే రవిచంద్ర, ఇటు చంద్రబాబుతో సహా ఇంకా ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? అంటే చంద్రబాబుతో చూసుకుంటే కనుక నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు కూడా ఆయన. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అంటే సెరపు ఆయనకి శాఖకి వస్తుంది. కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఇక్కడ చంద్రబాబుతో పాటు ఆయన కూడా పర్యటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సెర్పు ఉన్నతాధికారి గ్రామీణాభివృద్ధి శశిభూషణ్ ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఉన్నారు, నాగలక్ష్మి కలెక్టర్ నాగలక్ష్మి ఉంది, జిల్లా ఎస్పీ ఉన్నారు, అందరూ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులంతా ఇక్కడ హాజరయ్యారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఇక్కడ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా కూడా ఎక్కడికక్కడ స్థానికంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి ఇంటిలో కూడా 7,000 రావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్తూ ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక లాంఛనంగా వీరు ప్రారంభించాక కింది స్థాయిలో సచివాలయ సిబ్బంది మొత్తం కూడా పెన్షన్ల పంపిణీకి వారు నాయకత్వం వహించబోతున్నారు. అంటే రవిచంద్ ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అంటున్నారు కదా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా గతంలో ఉన్నట్టే గతంలో వాలంటీర్లు ఇచ్చేవారు, కానీ ఈసారి సచివాలయం చెప్పింది గ్రామంలో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి తమ్ము తీసుకొని వారికి ఇవ్వబోతున్నారు. వారికి తీసుకొని డెఫినెట్ గా వారి ఇంటికి ముందుకే అంటే 6 గంటల కల్లా వారి ఇంటి ముందుకు వెళ్తారు. ఇంటి ముందుకు వెళ్ళి ఆ పెన్షన్ దారిని ఎవరైతే ఉంటారో వారిని పిలిచి వారితో ఏదైతే వారితో ఒక తమ్ము తీసుకొని వారి అమౌంట్ వారి చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా 6 గంటల కల్లా ఈ కార్యక్రమం 6 గంటలకి ఏదైతే 1st తారీఖు 6 గంటల కల్లా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఉదయాన్నే కల్లా ఈ కార్యక్రమం ముగించేస్తారు. మాక్సిమం అందరికి ఇచ్చే కార్యక్రమం అయితే చేస్తారు. ఒకవేళ లేట్ అయినా కూడా తర్వాత రోజు ఒక ఆంక్ష అంటే ఇప్పుడు వరకు కూడా ఇన్ని రోజుల్లోపు తీసుకోవాలి అనే ఆంక్షలు అయితే ప్రస్తుతానికి ఆ రూల్స్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన నిబంధనలు ఏమైనా ఉంటే కొంత సడలిస్తారు. ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి సంబంధించిన అంశాలు బహిరంగ మాట్లాడబోతున్నారు. ఏదైతే పెన్షన్దారులకు భరోసా కల్పిస్తూ ఆయన ప్రసంగించబోతున్నారు. అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం మా కుటుంబంతో మాట్లాడిన అనంతరం పెన్షన్ పంపిణీ చేసి ఒక భరోసా కల్పించేశారు చంద్రబాబు, స్టార్ట్ అయ్యారా అక్కడ నుంచి ప్రజావేదిక వద్దకు వెళ్ళడానికి? ఇంకా ఆ కుటుంబ సభ్యులతోనే ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలను బట్టి కొంత లీనమైపోయారు ముఖ్యమంత్రి, కొంత చలించిపోతున్నారు. ఆ పేద కుటుంబం ఆ కుటుంబ సభ్యుల బాధలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఆ కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఏం చేయాలనేది కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నారు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే 4-5 సభ్యులు ఉన్నారు ఆ కుటుంబంలో, ప్రతి ఒక్కరూ యోగక్షేమాల గురించి తెలుసుకుంటున్నారు. వారి పరిస్థితి ఏంటి చూస్తున్నాం మనం అక్కడ చంద్రబాబుతో ఎట్లా మాట్లాడుతున్నారో, వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ కుటుంబ సభ్యుడు కూడా వచ్చారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుడు కూడా చదువు అయిపోయినట్టు కాఫీ తాగుతున్నారు ముఖ్యమంత్రి, వారి చేతితో ఇచ్చిన కాఫీ కూడా తాగుతున్న పరిస్థితి ఉంది. అంటే వారు అంటే చంద్రబాబు అడిగి తీసుకున్నట్టు మనకి కనిపిస్తుంది. అక్కడ అప్పుడే అక్కడ కాచి చంద్రబాబు మాట్లాడే సమయంలోనే ఆ మహిళ ఇంట్లో ఆ గృహిణి ఏదైతే ఉందో టీ కాఫీ కాచి తీసుకొచ్చి చంద్రబాబుకి ఇచ్చింది. ప్రేమ ఆప్యాయంగా ఆయనైతే సేవిస్తూ ఉన్నారు, కాఫీ సేవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల్లో ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. పెన్షన్దారులందరికీ భరోసా ఇవ్వబోతున్నారు. ఈ గ్రామస్తులు కూడా కొన్ని హామీలు అది ఇవ్వబోతున్నారు. గ్రామస్తులు కూడా తమ సమస్యల్ని చంద్రబాబుకి చెప్పుకోబోతున్నారు. అంటే ఇవాళ మొత్తం ఎంతమంది లబ్ధిదారులు పెన్షన్ అందుకునే అవకాశం కనిపిస్తుంది రవిచంద్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65,34,000 మంది వరకు సూచాయిగా పెన్షన్ అయితే అందుకుంటారు. 28 రకాల వ్యక్తులు అయితే దీంట్లో ఉంటారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సామాజిక పింఛన్లు వివిధ రకాల 28 రకాల పింఛన్లు ప్రభుత్వం ఇస్తుంది. వికలాంగులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, దీర్ఘకాలిక బారిన పడిన వాళ్ళు కావచ్చు, కిడ్నీ రోగులు కావచ్చు, ఇట్లా దాదాపు 28 రకాల వ్యక్తులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరందరికి కూడా ఆ పెన్షన్ల పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు తీసేస్తారో వారందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నామని ప్రభుత్వం చెప్తూ ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో చంద్రబాబు వచ్చిన తర్వాత నిబంధనల్ని సడలించి కొంత ఏదైతే గతంలో చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు తీసేశారో వారందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుడతామని చెప్తున్నారు. అయితే చంద్రబాబు కాసేపట్లో వచ్చిన తర్వాత దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు పిఠాపురంలో చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు, దాన్ని మనం ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా అందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం, ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనమని ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర మంత్రులంతా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ తన సొంత నియోజకవర్గంలో తనే స్వయంగా ఆయన కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మంత్రులంతా కూడా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తికి 7,000 రూపాయలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ అంశ ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున చేయాలి. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. పేద ప్రజలందరూ కళ్ళల్లో
ఆనందించే సందర్భం ఇది. అందువలన అందరూ కూడా భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండి నిర్వహించబోతున్నారు. లాంఛనంగా ప్రారంభించాక సచివాలయ సిబ్బంది ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమ సాయంత్రం వరకు, ఈ రోజు సాయంత్రం వరకు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అంటే రవిచంద్ సాయంత్రం ఎన్ని గంటల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది? అంటే డెఫినెట్ గా ఏదైతే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మిగిలిపోతే రేపు కూడా ఇస్తారు. దీనికి ఒక డెడ్ లైన్ అంటూ ఏమి లేదు. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికి ఇచ్చే వరకు కూడా చేస్తారు. అంటే సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేస్తారు. లేదు ఎవరైనా తీసుకునే వారు ఉంటే రేపు కూడా ఇస్తారు. ఈ విధంగా ఒక డెడ్ అనేది లేదు. ఈ రోజు తీసుకోలేదు కాబట్టి పెన్షన్ ఇవ్వము అనే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు ఎప్పుడైనా సరే పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే ఆరుకుందో, ఒకవేళ కనుక ఈ రోజు వారు అందుబాటులో లేకపోతే రేపైనా తీసుకునే అవకాశం ఉంది. మాక్సిమం వీలైనంత తొందరలోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎవరైనా సరే సచివాలయ సిబ్బంది కూడా ఎవరైతే గ్రామంలో కావచ్చు ఇక్కడ లేరో సమయానికి తర్వాత రోజైనా వెళ్ళి కనుక్కోవాలి, వారికి ఇవ్వాల్సిన బాధ్యత వారిపైనే ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే రవిచంద్ర, గతంలో చూసుకుంటే 3 రోజుల వరకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగేది, బట్ ఈసారి ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి ఎటువంటి డెడ్ లైన్ అయితే లేదు. గతంలోనే అదే ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. గతంలో చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు తీసేసిన పరిస్థితి ఉంది. కరెంటు ఒక యూనిట్ ఎక్కువ వచ్చిందని, ఎవరైతే వాలంటీర్ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో లేరని, పక్క అనారోగ్యంతో పక్క గ్రామానికి వెళ్తే లేరని చెప్పి ఈ విధంగా పెన్షన్లు తీసేసిన పరిస్థితి ఉంది. ఈ నెలలో తీసుకోపోతే వచ్చే నెలలో ఇచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా పెన్షన్ పోయే పరిస్థితి గతంలో ఉండేది, కానీ ఈసారి ఆ పరిస్థితికి మారిందని కూడా చెప్తున్నారు. ఈసారి ఆ పరిస్థితి మారింది, ఎటు పరిస్థితులు కూడా పేదలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మేము చేయమని చెప్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే ఫ్రేమ్ చేసే అవకాశం అయితే మనకి, అట్లాంటి రూల్స్ ని సడలిస్తూ అంత ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెర్పు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు, అక్కడ ఆ కుటుంబంతో భేటీ ముగిసింది, ఆయన బయటకు వస్తున్నారు, స్థానికులతో ఆ మహిళలతో మాట మంచి జరుపుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక్కడికి వచ్చి ఏదైతే ప్రజావేదిక సభలో పాల్గొంటారో అప్పుడు ఈ నిబంధనలకు సంబంధించి మాట్లాడు.